అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాక్లెట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. నేను ఒక పెద్ద చాక్లెట్ ఫ్యాన్ అనమాట. సో ఒకరోజు బాగా క్రేవింగ్ వచ్చినప్పుడు ఏదైనా చేయాలనిపించింది. సో ఒక రెసిపీని నేను ట్రై చేశాను. ఇది చాకో నట్ డిలైట్. దీంట్లో మంచి చాక్లెట్ నట్స్ అన్ని వేసి నేను చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. సో ఈ రెసిపీని ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. చాకో నట్ బైట్స్ చేయడానికి ముందుగా బిస్కెట్ బేస్ తయారు చేయాలి. దీనికోసం నేను 250 గ్రాములు డైజెస్టివ్ బిస్కెట్స్ ని తీసుకుంటున్నాను. వీటిని ఇలా కొద్దిగా విరగొట్టి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మెత్తటి పొడి అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా తయారైన పొడిని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ మెత్తటి అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను. వెన్నని బిస్కెట్ పొడితో పూర్తిగా కలపాలి. స్పాచ్యులా లేకపోతే దీన్ని మీరు చేతితో కూడా ఈజీగా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 250 గ్రాములు కుకింగ్ చాక్లెట్ ని తీసుకుంటున్నాను. ఇది డార్క్ స్వీటన్ చాక్లెట్. మీకు కావాలంటే దీని బదులు మిల్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు. ఈ చాక్లెట్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం 2-3 రకాల నట్స్ ని తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన నట్స్ ఇందులో వేసుకోవచ్చు. నేను ఇందులోకి 1/2 కప్ బాదం పప్పుల్ని చిన్నగా తరిగి బౌల్లో వేస్తున్నాను. తర్వాత 1/2 కప్ జీడిపప్పుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి. చివరగా 1 కప్ వాల్నట్స్ అంటే అక్రూట్లని కూడా చిన్నగా తరిగి బౌల్లో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ మెత్తటి అన్సాల్టెడ్ బటర్ ని వేస్తున్నాను. మళ్ళీ వీటన్నిటిని బాగా కలపాలి. చాకో నట్ మిశ్రమం తయారైనట్టే. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని దాని మీద బటర్ పేపర్ వేయాలి. ఆ తర్వాత బటర్ పేపర్ మీద అడుగున లైట్గా వెన్న రాసుకోవాలి. దీనిలో ముందు బిస్కెట్ పొడి మిశ్రమంని వేసుకోవాలి. దీన్ని ట్రేలో సమంగా ఉండేట్టు స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది కాస్త గట్టిగా ఉండటానికి లైట్గా లోపలికి ప్రెస్ చేయాలి. బిస్కెట్ బేస్ తయారైన తర్వాత చాకోనట్ మిశ్రమాన్ని కూడా వేసి కేక్ టిన్ లో సమంగా ఉండేట్టు పరుచుకోవాలి. దీని మీద నేను 400 గ్రాములు స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ని వేస్తున్నాను. ఇలా అన్ని వైపుల కవర్ అయ్యేట్టు దీన్ని వేయాలి. అవన్నీ 180 డిగ్రీలో ఉంచి 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత కేక్ టిన్ ని అవెన్ లోపల పెట్టి 180 డిగ్రీస్లో 25 నిమిషాలు బేక్ చేయాలి. ముందు 20 నిమిషాల తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కావాలంటే ఇంకో ఎక్స్ట్రా 5 నిమిషాలు అవెన్లో పెట్టచ్చు. దీని మీద ఇలా క్యారమలైజ్డ్ టాపింగ్ ఉండేట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, కండెన్స్డ్ మిల్క్ చాక్లెట్ అన్నీ కరిగి ఎంత రిచ్గా కనిపిస్తుందో. ఈ చాకో నట్ డిలైట్ ని బైట్ సైజెస్ లో ఉండేట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, చాలా యమ్మీ యమ్మీగా ఉండే చాకో నట్ డిలైట్ తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఎయిర్ టైట్ జార్లో ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాకో నట్ డిలైట్ చూస్తానికి అసలు ఎంత బాగుందో. బాగా రిచ్గా మంచి గూయిగా ఉంది. దీంట్లో నేను డార్క్ చాక్లెట్ వాడాను. మీరు మిల్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు. మీకు నచ్చిన నట్స్ కూడా దీని మీద మీరు వేసుకోవచ్చు. సో తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.